ఈరోజు మనం రైట్ పార్ట్తో ఎలా జాయిన్ చేయాలో చూద్దాము బ్లౌజ్ని. ఇక్కడ చూడండి, ఈ హోమ్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే, ఇక్కడ ఈ హోమ్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా ఇది ఫ్రేమ్ వస్తుందండి. ఈ ఫ్రేమ్లో చూడండి, ఇది ఎండ్ పాయింట్ ఎక్కడుంది అని అంటే 1, 2, 3 థర్డ్ లైన్ మీద కరెక్ట్గా ఉంది. ఇది వచ్చేసేసి ఎక్కడ ఎండ్ అయిపోతుంది అని అంటే ఈ స్ట్రైట్గా ఉన్న లైన్కి ఒక లైన్ పక్కన అది ఎండ్ అయిపోతూ ఉందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ ఫ్రేమ్ని సెట్ చేసుకున్నాము. ఈ ఫ్రేమ్లో చూద్దాము ఒకసారి. చూడండి, ఈ లెఫ్ట్ పార్ట్ వచ్చేసి 1, 2, 3 థర్డ్ లైన్ దగ్గర ఎండ్ అయిపోయింది. అలానే ఇది లెఫ్ట్ పార్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ లైన్ దగ్గర మీకు ఉంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ రైట్ పార్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ కనుక మనం ఫ్రేమ్ని సెట్ చేసుకున్నట్లయితే అది జాయింట్ అయిపోతుంది. నేను ఇక్కడ అలానే ఆ ఫ్రేమ్ని సెట్ చేసుకున్నాను. మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, మనం ఇప్పుడు అది కరెక్ట్గా జాయిన్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, నేను ఇప్పుడు సెట్ చేశాను. ఇప్పుడు చూడండి, చూడండి కరెక్ట్గా నెక్ అన్నది లెఫ్ట్ రైట్ రెండు కరెక్ట్గా జాయిన్ అయినాయి. డిజైన్ కూడా మీకు కరెక్ట్గా వస్తుంది. మీరు ఇలా కనుక ఫ్రేమ్ని కనుక సెట్ చేసుకుంటే డిజైన్ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా జాయిన్ అయిపోతుందండి. ఓకేనా, మీరు ఫ్రేమ్ని ఎలా సెట్ చేసినా ఇక్కడ మీకు ఇక్కడ హోమ్ బటన్లో మీకు ఫ్రేమ్ ఎలా ఏ లైన్ దగ్గర స్టార్ట్ అయింది ఆగిపోయింది కొంచెం గమనించుకుంటే మీకు ఈ డిజైన్ కుటుంబం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసేసి 3 కలర్స్ని మనం యూజ్ చేస్తున్నామండి. టైం వచ్చేసి 35 మినిట్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి 200x280 ఫ్రేమ్, నార్మల్గా 500 stitches per minute. ఓకే, ఇది స్టిచ్ చేశాక కలర్ చేంజ్ అయిన తర్వాత కలర్ చేంజ్ చేసి మళ్ళీ చూద్దాం. నేను థ్రెడ్ని చేంజ్ చేశాను, రెడ్ నుంచి ఈ కలర్ని చేంజ్ చేశాను. మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి స్టార్ట్ బటన్ నొక్కి స్టిచ్ వేయడం స్టార్ట్ చేశాను. చూడండి చూడండి, మనం థర్డ్ థ్రెడ్తో కూడా స్టార్ట్ చేసేసాము. ఫినిష్ అవ్వడానికి దగ్గరగా ఉంది బ్యాక్ నెక్ అన్నది. చూద్దాము అది ఫినిష్ అయిన తర్వాత ఎలా జాయిన్ అయింది, కరెక్ట్గా జాయిన్ అయిందో లేదో చూద్దాము ఒకసారి. ఫైనల్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ అన్నది మీకు కంప్లీట్ అయిపోయింది. ఒక్క నిమిషం, మీరు ఈ ఫ్రేమ్ని రిమూవ్ చేసేసుకొని ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది మిడిల్ లైన్ ఉంది కదా బ్లౌజ్ పీస్కి మిడిల్ మనం ఫోల్డ్ చేసామే ఆ లైన్ అండి. ఈ లైన్ వచ్చేసి ఈ ఎండ్ నుండి ఈ లైన్కి 2.5 to 3 inches. మళ్ళీ ఇక్కడ నుండి ఈ మిడిల్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ నెక్ 2.5 to 3 inches. ఇది 2.5 to 3 inches. ఇది వచ్చేసి 2.5 to 3 inches ఉన్నట్లయితే మీకు బ్యాక్ నెక్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. ఓకేనా, నార్మల్ రౌండ్ నెక్కి మాత్రమే ఇలా, ఇక పాట్ నెక్స్ వాటికి వీటికి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, జాయిన్ అయిన దగ్గర మీరు ఓకేనా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా బ్యాక్ నెక్ని జాయిన్ చేయడంలో ఏమన్నా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.
నా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్కి ఎలా ఎంబ్రాయిడరీ చేసుకోవాలో చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ. ఫ్రేమ్ని